హీరోగా గోపిచంద్ కెరీర్ 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు అన్నట్టుంది. ప్రస్తుతం గోపిచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో చేస్తున్న గౌతమ్ నంద సినిమాను కంప్లీట్ చేసిండు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో గోపిచంద్ జర్రంత పేయి తగ్గించుకొని స్లిమ్ గా కనబడుతుండు. అటు గౌతమ్ నంద మూవీల హీరో గోపిచంద్ లుక్స్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంది. రీసెంట్ గా గోపిచంద్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేశారు ఈ సినిమా వాళ్ళు. ఈ సినిమాలో గోపిచంద్ ఒక స్కై డ్రైవ్ కూడా చేసిండు. ఈ టీజర్ చూస్తుంటే గౌతమ్ నంద మూవీని డైరెక్టర్ సంపత్ నంది చాలా రిచ్ గా స్టైలిష్ గా తెరకెక్కించినట్లు కనబడుతుంది. యాక్షన్ సీన్స్ ఆర్ఆర్ మంచిగుంది. చాలా రోజుల తర్వాత గోపిచంద్ నుంచి మరో మాస్ మసాలా మూవీ చూడబోతున్నట్టు ఈ టీజర్ చూస్తే చెప్పొచ్చు. ఇక డబ్బే అన్నిటికీ ప్రధానం అన్నట్టు హీరో చేత ధనం మూలం ఇదం జగత్ అనే డైలాగ్ చెప్పించినట్టు కనబడుతుంది. ఈ టీజర్ లో గోపిచంద్ ను గౌతమ్ గా పరిచయం చేసిరు. అయితే నంద అనే క్యారెక్టర్ వేరే ఉందని చెప్పకనే చెప్పిరు. ఈ మూవీలో గోపిచంద్ గౌతమ్ అనే హీరో క్యారెక్టర్ తో పాటు నంద అనే విలన్ గా 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుందనే విషయం ఈ టీజర్ ను చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మొత్తానికి చాలా రోజులుగా హిట్ కోసం ముఖం మార్చిపోయిన గోపిచంద్ ఇప్పుడు గౌతమ్ నందతో హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి.